డైరెక్ట్ గా బండి మీద నుంచి వచ్చారా? స్కై ల్యాబ్ ఎప్పుడైనా పడచ్చు. అసలే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. మీరేగా చెప్పారు శకలాలు ఎక్కడో పడుతున్నాయి అని? మా జాగ్రత్తల్లో మేము ఉండక్కర్లేదు. అందులోనూ తల మీద ఏమేమి వచ్చి పడుతూ ఉంటాయి, ఒక్కోసారి 4 ప్రీ రిలీజ్లు, 2 ఇంటర్వ్యూలు, ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్, దీనికి తోడు మళ్ళీ స్కై ల్యాబ్. తల మీద చాలా పడుతూ ఉంటాయి, అందుకే ప్రొటెక్షన్ కోసం హెల్మెట్. అయితే మీరిద్దరు పెట్టుకోకుండా తిరుగుతున్నారు హెల్మెట్. కాదు కాదు, మీ ఇద్దరు జుట్లు ఆల్మోస్ట్ హెల్మెట్ లాగా ఉన్నాయి, మీకు హెల్మెట్ అక్కర్లేదు అందుకని. అసలు ఎలా ఇద్దరు గుబురు జుట్టు ఉండే వాళ్ళు ఒకటే సినిమాలో కలిసి చేశారు? దట్ వాస్ ద క్రైటీరియా నా డైరెక్టర్. క్రైటీరియా గుబురు జుట్టు వాళ్ళందరూ పక్కరండి, గుబురు గెడ్డాలు రాహుల్. ఐ నో, బై ద వే నేనెవరో మీకు చెప్పలేదు. మీరు అనుకుంటున్నారు సాధారణంగా వచ్చిన ఒక యాంకర్ అని, కాదు, చాలా కాలం అది చేసేసా. పత్రిక పెడదాం అంటే మీ ఇన్స్పిరేషన్ తో, బై ద వే. పత్రిక పేరేంటి? స్పైసీ పత్రిక. ఏదైనా స్పైసీ, కొంచెం మిర్చి జ్యాదా. సో మీతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్. కొన్ని క్వశ్చన్స్ అవి ప్రిపేర్ చేసేసి వచ్చాను, బట్ బిఫోర్ దాట్ మీ డైరెక్టర్ విశ్వక్ ఇప్పటి వరకు సినిమా మీకు కూడా చూపించలేదంట? ఆయన ప్రేక్షకులు తప్ప ఎవరికి చూపించారని చాలు ఈ న్యూస్ చాలు మనకి. స్పైసీ న్యూస్ నంబర్ 1, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి గాని హీరో హీరోయిన్లకు గాని ఇప్పటి వరకు సినిమా చూపించకపోవడానికి గల కారణం ఏంటి? స్పైసీ న్యూస్ నంబర్ 2, మీరు ఏ మూవీ తర్వాత మీ రెమ్యునరేషన్ హైక్ చేశారు? నేను ఆప్షన్స్ ఇస్తాను మీకు. ఏ అలా మొదలైంది, బి ఇష్క్, సి స్కైలాబ్, డి భీమ్లా నాయక్. నేను అసలు నా రెమ్యునరేషన్ హైక్ చేయట్లేదండి. అట్లా ఇది చాలా మాకు స్పైసీ న్యూస్ ప్రొడ్యూసర్స్ కి అందినటువంటి వజ్రాల మూట. తన రెమ్యునరేషన్ ని హైక్ చేయను అని చెప్పిన నిత్యాదేను. ఏమంటే ఇది వాళ్ళకి స్పైసీ అవుతుంది, మరి మీకేమవుతుందో. ఓకేనా? ఓకే నాకు. నిజంగానే మీరు హైక్ చేయరా అలా? లైక్ వాట్ యూజువల్ గా యాక్చువల్లీ నాకు చాలా మంది చెప్పారు, నువ్వు ఇంతేనా, యు షుడ్ ఆస్క్ ఫర్ మోర్ అండ్ ఆల్ దట్. సో ఐ నెవర్ థాట్ దాని గురించి. థింక్ అబౌట్ ఇట్ నౌ. థింక్, ఇట్ ఇస్ హై టైం నౌ. యు హావ్ టు థింక్. వై ఆర్ యు నాట్ థింకింగ్? దట్స్ ఐ బికమ్ అ ప్రొడ్యూసర్ నౌ. ఓహో, ఇప్పుడు కాదు, ఈవిడ పాలసీ మా మీద వాడితే కష్టం. అవును, ఇక్కడ వచ్చినటువంటి ఇంకొక గాసిప్ న్యూస్, సినిమా మొత్తం అయ్యేంత వరకు మీకు తెలియలేదంటే ఆవిడ ప్రొడ్యూసర్ అని. దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. వాట్ రబ్బిష్! నో నో నో, అది వాట్ రబ్బిష్ అన్న నిత్య. ఓ మై గాడ్, దిస్ ఇస్ స్పైసీ. ఇది వేసుకొని ప్రోమో కాదు, ఇది స్పైసీ న్యూస్. ఇది నాకు ఇది ఇది మీకు తెలియదా? ఇది తెలుసు. మరి తెలియదు అంటున్నారు అంటే మీకు తెలియదు అని తెలియదు అంటున్నారు? అమ్మా, మీరు తడబడ్డారు కాబట్టి ఇంకో స్పైసీ న్యూస్. From where did she get this information? హలో, మేము పత్రిక పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మేము రాత్రులు తిరుగుతాం. ఈయన ఇంటి ముందు, మీ ఇంటి ముందు, విశ్వక్ ఇంటి ముందు వెళ్ళాం, కానీ ఆయన లేడు. సరే, మీరెప్పుడు రెమ్యునరేషన్ హైక్ చేశారు? ఏ జ్యోతిలక్ష్మి, బి ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, సి తిమ్మరసు, డి నిత్య మేనన్ ప్రొడ్యూసర్ అని తెలిసాక. ఘోరంగా పెంచినటువంటి సత్యదేవ్ నిత్యా మేనన్ కష్టాలు. ఇప్పుడు మీకు నెక్స్ట్ స్పైసీ న్యూస్ మళ్ళీ ప్లీజ్, నా పత్రిక నడవాలి కదా, అందుకని అడగండి. మీకు చేసిన సినిమాల్లో నచ్చని సినిమా క్యారెక్టర్ ఏదైనా? నాకు ఏంటది, సంథింగ్ ఫెల్ ఆన్ మై హెడ్ కాకిరెట్ అనుకుంటారు. మీరు మీ మనుషుల్ని పెట్టారా ఎక్కడైనా? ఐ థింక్ సో. లేదంటే మన డైరెక్టర్ విశ్వక్ రెండు పావురాలు వదిలేడేమో పై నుంచి అనుకుంటున్నా. ఏయ్, డైపర్లు వేసుకొని తిరగండి రా. ఆ చెప్పండి, మీకు నచ్చినటువంటి కదా? లేదండి, నాకు నమ్మకం లేదు స్కైలాబ్ ఎప్పుడైనా పడచ్చు. అండ్ మై బ్రెయిన్ ఇస్ వెరీ ప్రెషియస్.
ఓకే ఇంకా ఎక్కడైనా హెల్మెట్ పెడతారా ఎవరైనా? ఎందుకు తలకే పెడతారు? అందులో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది, గుజ్జు అంతా అక్కడే ఉంది అందుకని. సో మీకు నచ్చనిది ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోయినా పర్లేదు, నేను దాన్ని కూడా స్పైసీ చేసుకోగలను. ఐ హావ్ దట్ కెపాసిటీ యు నో. అది నిజంగా లేదు సుమ గారు, చాలు అది అని రెండు డాట్లు అంటే మధ్యలో ఆ రెండు డాట్లు అంతకు ముందు మనం చెప్పినటువంటి నాలుగు సినిమాల పేర్లు ఏమైనా ఉన్నాయా? చాలు మీరు చెప్పండి. నాకు ఆల్రెడీ చాలా స్పైసీ న్యూస్ వచ్చాయి ఆల్రెడీ, అండ్ ఐ విన్ ఇన్ త్రూ ఆల్ కాంట్రవర్సీస్. ఇంకా నేను కాంట్రవర్షియల్ గా దూరంగా ఉండాలి, దూరంగా ఉంటాను ఇంకా. ఆ కాంట్రవర్సీస్ కానీ చాలా ఉన్నాయి. ఓకే కానీ చెప్పను. నచ్చినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి అని చెప్పిన నిత్యమేది, కానీ చెప్పను. ఇవాళ నుంచి మనం మొదలు పెడదాం. ఏది నచ్చ ఉండదు, ఓ ఇదై ఉంటుందా, పోనీ ఈ పాట అయి ఉంటుందా, ఆ సీన్ అయి ఉంటుందా, మనం వెతుకుదాం. మనం వేరే మనం రోజు ఇదే వెతుకుతూ ఉందాం. ఓకేనా? తర్వాత కామెంట్స్ లో పెడదాం. అంటే సెలబ్రిటీస్ గురించి చాలా తెలుసుకోవాలని ఆడియన్స్ కు ఉంటుంది కదా, సో మా పత్రికలో పెట్టాము అంటే సూపర్ హిట్ అయిపోతుంది. ఓకే, టెన్షన్ గా ఉన్నప్పుడు మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు? ఏ గోరు కొరకడం, బి ఎవరినైనా తిట్టడం, సి సైలెంట్ గా ఉండడం, పక్క వాళ్ళని కొట్టడం. ఇది మీకు కూడా ఎనీథింగ్ కోర్లు మొత్తం. ఇది ఇది ఇప్పుడు 3-4 డేస్ అయింది అందుకే ఇది వచ్చింది. ఇవన్నీ తీయరు కదా? అమ్మో అమ్మ బాబోయ్ ఆవిడ ఇలా అంటే అంటే 1-2-3-4 అయిపోతే పక్క వాళ్ళకి. కానీ గోర్లలో విటమిన్స్ ఉంటుందని మీరు అలా చేస్తారు కదా, ఉండవా? అవునవును, మల్టీవిటమిన్స్. యా ఏ బి సి మనకి ఎన్ని ఉంటే అన్ని. సో ఆవిడ చెప్పేశారండి గోర్లు కొరకడం. నేను బాగా తింటాను సుంగరు. అంటే మనుషుల్నా లేకపోతే? మనుషుల్ని కాదు, నేను అంటే నాకు టెన్షన్ ఫ్రీ అవడానికి ఎక్కువ తినేస్తాను, చాలా ఎక్కువ. అంటే అప్పుడు కొంచెం లేదు. మీరు చాలా మెయింటైన్ చేస్తున్నారు, లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. ఓ మై గాడ్, హెల్మెట్ తీసి చూడండి. నో, నా కళ్ళు ఇక్కడే ఉన్నాయి, హెల్మెట్ ఉంచినా తీసినా. సో తిన్నదంతా అరిగించేసుకుంటారా వెంటనే? ఈ మధ్య కొంచెం వర్కౌట్ చేస్తున్నాను, బట్ ఎక్కువ తింటాను. ఆ తింటే సెట్ అయిపోయింది, లేదా కామ్ ఉండిపోతాను. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువ ఎప్పుడు తిన్నారు? నిన్న తిన్నాను. ఓ, నిన్న తినడానికి గల టెన్షన్ ఏంటి? విశ్వక్ ఏం చేశాడు? సరదాగా కాదు, ఏం లేదు, మామూలు ఏమన్నాడు, తను సినిమా చూపించట్లేదు. అసలు సినిమా చూపించకుండానే సత్యదేవిని చాలా టెన్షన్ పెట్టాడు, దాని వల్ల సత్యదేవ్ చాలా ఎక్కువగా తిని 3 కేజీలు పెంచుకున్నాడు. ఇది తగ్గించుకోవడానికి ఏం చేస్తాడో చూద్దాం. మీరు ప్రొడ్యూసర్ అయిన తర్వాత మీలో కామ్నెస్ పెరిగిందా? 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 నాట్ అట్ ఆల్. ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఒక యాక్ట్రెస్ గా ఒక ప్రొడ్యూసర్ గా, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? యాక్ట్రెస్ గా అంటే అది ఒక క్రియేటివ్ జాబ్ అన్నమాట. ఐఎమ్ నాచురలీ క్రియేటివ్ పర్సన్, సో అది ఈజీ నాకు. ప్రొడక్షన్ అనేది యూనో ఐ హావ్ టు గెట్ ఇన్ టు డబ్బులు, అది ఇది, మార్కెటింగ్, ఇవన్నీ కొంచెం కష్టం. సో మీరు సుమ గారు, మీరు నిత్య గారిని అడగాల్సింది, ఆవిడ యాక్ట్ చేసిన సినిమాల్లోనే ఆవిడ ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే వేరే సినిమాలు కూడా చేస్తారా చెప్పండి? ఎందుకు సత్య? నో, ఐ జస్ట్ వాంట్ టు నో. అంటే లైక్ హౌ యు థింకింగ్ అబౌట్ యువర్ యా ఐ హౌ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ అదర్ ఫిల్మ్స్ టు. యా, యాక్చువల్ గా నాకు ఇఫ్ ఐ కెన్ స్లోలీ ఫేజ్ అవుట్ యాక్టింగ్ ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే, సో ఐ హావ్ ఆల్వేస్ సెడ్ దట్, సో ఐల్ బి హ్యాపీ టు లైక్ రాసేండి రాసేండి. యాక్టింగ్ యాక్టింగ్ నుంచి మెల్లి మెల్లిగా ప్రొడ్యూసర్ గా మారుతున్న నిత్యమేన, నిలువెత్తు ప్రొడ్యూసర్ గా, నిలువెత్తు ప్రొడ్యూసర్ గా మారుతున్న నిత్యమేన. పైగా యాక్టింగ్ అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్ అని ప్రొడ్యూసర్లు దిల్ రాజు గారి గురించి నిత్య ఏం చెప్పారో చదివితే షాక్ అవుతారు. కిందేం ఉండదు ప్రొడ్యూసర్స్, ఇది ఇది తీసి జస్ట్ ఓన్లీ దిస్ 20 సెకండ్స్ పెట్టేస్తారు, దిస్ విల్ గెట్ 2 మిలియన్ వ్యూస్ నౌ. అవునా? ఏం చెప్పింది దిల్ రాజు గురించి? అది ఫైనలీ మొత్తం చదివిన తర్వాత నన్ను ఎక్కడైనా కనిపిస్తే సారీ, మీకు కూడా కొంచెం అప్పుడు ఇంకా మీరు పర్మనెంట్ గా హెల్మెట్ పెట్టుకోవాల్సి.
హెల్మెట్ కాదు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పెట్టుకోవాలి తలకాయ ఒకటే ప్రొటెక్ట్ చేస్తే సరిపోదు ఓకేనండి మినిమం టు మినిమం కావాల్సినటువంటి స్పైసీ న్యూస్లు అన్ని వచ్చేసాయి కాబట్టి షీ క్రియేటెడ్ హర్ ఓన్ స్పైసీ న్యూస్ అవును ఈ సినిమాలో యాక్చువల్లీ ఎవరు లీడ్ తీసుకొని వెళ్తూ ఉంటారు బండలింగంపల్లి లీడ్ తీసుకొని వెళ్తుంటది అది లీడ్ తీసుకొని వెళ్తుందా మీరు కాదా ఆయన కాదా స్కైలాబ్ ఐ థింక్ స్కైలాబ్ లీడ్ తీసుకొని వెళ్తుంది చెప్పండి మీరు ఆల్రెడీ ఒక రెండు మూడు ఇంటర్వ్యూలు అయ్యే కాబట్టి నాది ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ సినిమాకి నాకు కూడా ఇది ఫస్ట్ అవునా ఇన్ఫాక్ట్ నేను మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి మెట్టుగూడలో ఉండేదాన్ని నేను ఇక్కడ సికింద్రాబాద్ మెట్టుగూడ అక్కడ మరి స్కైలాబ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమో తెలియదు కానీ ఒక స్కైలాబ్ కెఫే ఉంది అది ఇప్పటికి కూడా ఉన్నట్టుంది డైరెక్టర్ అక్కడ నుంచి రియల్ అంటున్నాడు మనది అక్కడ లోకల్ ఓ యా సో అందుకనే చెప్తున్నాను అప్పట్లో మా అమ్మా నాన్న చెప్పేవాళ్ళు ఇట్లాగే స్కైలాబ్ పడబోతుంది ఇవన్నీ అయిన తర్వాత పెట్టినటువంటి కెఫే సో ఇది రియలా ఇట్స్ ఎ రియల్ ఇన్సిడెంట్ ఆఫ్ కోర్స్ నిజంగానే జరిగింది ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ డెంట్ నో ఎనీథింగ్ అబౌట్ స్కైలాబ్ దెన్ ఇంటికి వెళ్ళి ఐ టోల్డ్ మై పేరెంట్స్ ఐ సెడ్ అమ్మ నాన్న దగ్గర ఇలా స్కైలాబ్ ఏదో ఇలా వచ్చిందంట పడుతుంది అని యా ఐ నో యు నో దట్ సమ్ నేబర్స్ డాటర్ అండ్ ఆల్ స్కైలాబ్ అని పేరు పెట్టారంట బికాస్ షీ వాస్ బోర్న్ ఆన్ దట్ డే ఆర్ సంథింగ్ లైక్ దట్ సో అట్లా చాలా కథలు ఉన్నాయి స్కైలాబ్ గురించి ఓకే ఇప్పుడు స్పైసీ న్యూస్లు అయిపోయాయి కాబట్టి మా దాంట్లో కొంచెం ఏదైనా క్యూట్ న్యూస్ కూడా కావాలి అందుకని మీరు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోండి నాకు పెద్ద పెద్ద సెంటెన్సెస్ అవి వద్దు ఎందుకంటే ప్రస్తుతం మా పత్రికకి బై వర్డ్స్ మేము డబ్బులు తీసుకుంటున్నాం సో అందుకని చిన్న చిన్నవి మాత్రమే మేము రాసుకోగలుగుతాం లైక్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అట్లా వన్ వన్ వర్డ్ చెప్పాలి మీరు తన గురించి తను మీరు గురించి ఆపకూడదు ఆపిన వాళ్ళు అవుట్ రెడీ 1 2 3 స్టార్ట్ నాచురల్ గుడ్ యాక్టర్ Great actress. Handsome. Beautiful. Tall. Short. Choose her. Nice hair. Nice hair. Curly hair. Yabar. Oh, God. Okay. Time up. Time up. Kaadu ante, actually, daniki reason entante, maa interaction konjam takkuva. సో మేము బయట చూసిన దాని ప్రకారమే చెప్పగలగాలి షీ మైట్ బి అ కైండ్ ఐ మైట్ బి కైండ్ బట్ వి డోంట్ నో అంటే నేను అన్న తన ఉద్దేశంలో నేను తనని కలవలేదు అయినా సరే నాకు తెలుసు తన గురించి అయినా అది నేను అంత ఆలోచించారు అంటే జనతా గారి ద్వారా అయితే కైండే చాలు ఈ న్యూస్ చాలు మాకు సినిమాల్లో అయితే నిత్య కైండ్ మరి బయట ఏంటో ఓకే సరే మీకు ఈ రొమాంటిక్ టాస్క్ అయిపోయింది ఇప్పుడు కొన్ని ఐస్ ముక్కలు ఇస్తాము అది నోట్లో వేసుకొని ఒక పాట పడితే ఆవిడ గెస్ చేయాలి మీ అండర్స్టాండింగ్ ఎలా ఉందో చూస్తాను నేను దిస్ ఇస్ కాల్డ్ అండర్స్టాండింగ్ న్యూస్ ఓకే yes oh my god sanitized ice thank you first who does nitya you can just put it in your mouth and just hum a song ఓకే నేను చూపిస్తా మీరు చాలా కంగారు పడుతున్నారు ఇది మంచివే ఇది తీసుకున్న తర్వాత 5 సెకండ్స్ వరకు నేను బతుకుంటే మీరు ఆడొచ్చు ఓకే రెడీ ఓగు ఇట్స్ టూ బిగ్ మీ సినిమాలో పాట ఏం పాట సుమగారు ఇది నా టాస్క్ కాదుగా జనతా గ్యారేజ్ లో మొక్కలు పెంచింది మీరేగా ఇది కొన్ని నీళ్ళు పోస్తుంది చాలా పెద్దగా ఉన్నాయి ఓకే కొరికేసి సగం తినండి పెద్దగా ఉంటేనే పాట బయటికి రాదండి ఒకటే ఒక పాట మీరు ఒక పాట మీరు ఓకే రెడీ పాడండి నువ్వు నువ్వు సుమారు అయిపోయింది ఓకే ఫైన్ ఐల్ పుట్ అ బిగర్ వన్ అండ్ ఐల్ సింగ్ అనదర్ సాంగ్ హి విల్ స్టిల్ గెట్ ఇట్ ఐ చోజ్ ఎన్ ఈజీ సాంగ్ యా 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 ఓకే రెడీ అంటే మేము ఏం రాసుకుంటే అదే జనాలు చదువుతారు ఓకే మీరు చెప్పండి అలా మొదలైన సాంగ్ అండి కాదు కాదు ఇష్క సాంగ్ అది చెప్తాను ఆయన పాడేంత వరకు మీరు పాడుతూ ఉండాలి ఆయన ఆయన సాంగ్ ఐనో సాంగ్ వెయిట్ వెయిట్
దట్ ఇస్ ద స్టార్టింగ్ లైన్ రావట్లేదు ఐ నో ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా ఓకే గాట్ ఇట్ ఇంకా కొంచెం ఉండుంటే ప్రియా వెరీ గుడ్ కానీ మీరు చాలా టైం దాటిన తర్వాత నో 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 చెప్పేసాను వెంటనే ఆ సాంగ్ తెలియదు సత్య ప్రియా ప్రియా ఆ దా సాంగ్ ఇస్ లైక్ రియల్లీ ఫేమస్ సాంగ్ అండ్ హాఫ్ సెకండ్స్ అయిపోయింది ఓకే ఐ మేడ్ ఇట్ ఈజీ ఫర్ యు మే గివ్ మీ ఈజీ సాంగ్ డోంట్ సింగ్ సమ్ లైక్ నో 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 ఐల్ గివ్ యు ఎ వెరీ ఈజీ వెరీ ఈజీ సాంగ్ ఇప్పుడే చెప్పి పాడండి ఓకే నా సాంగ్ యా చెప్పి పాడండి బెటర్ హి ఇస్ ఆల్సో పికింగ్ కుట్టి వన్ ఈవెన్ దో హి ఇస్ సో హ్యూజ్ ఓ నో షిట్ పిక్ అ బిగర్ వన్ ఈ మధ్య ఫేమస్ ఏం సాంగ్ చెప్పండి అది కాకుండా ఇంకోటి పాడాలి ఇది నేను చెప్పేసా ఏమవుతుంది ఏమవుతుంది డోంట్ పానిక్ డోంట్ గెట్ యాంగ్జైటీ రిలాక్స్ నాట్ బ్యాడ్ భీమ్లా హీ సాంగ్ వెల్ ఐ కుడ్ ఈవెన్ హియర్ భీమ్లా నాయక్ యా ఐ కుడ్ గట్టిగా చెప్పమంటారా రోజానా ఓకే 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 ఓ సారీ వాట్ ఇస్ దిస్ ఐ యామ్ క్యూరియస్ నౌ రెండు రెండు టూ ప్లీజ్ ఇంకొకటి 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 చాలా చాలా పెద్దదండి ప్లీజ్ మీ ఆవిడ ఎప్పుడైనా చెప్పిందో లేదు రెడీ 1 2 3 స్టార్ట్ కమ్ ఆన్ స్టార్ట్ నో అన్ని మధ్యలో ఉంచండి రెడీ 1 2 3 స్టార్ట్ చిన్న చిన్న ఇంకా కొంచెం పాడండి ఈ సాడేజ్ ఏంటండి మీకు లోపల పడి కొంచెం పాడండి ఇంకొంచెం టార్చర్ అవనండి యా బిలిని తాకి యా మీరు యు సింగ్ ఐ డు ఓ అదే దే ఇంత సినిమా చేసారు కదా నేనేమో చిన్న చిన్న అనుకొని ఇంత బండగ వాయిస్ చేస్తా మీరు ఒకసారి అదే పాట యు నో ఐ సాంగ్ ప్రియా ప్రియా ఓ రియల్లీ ఐ లవ్ దట్ వాట్ ఎ క్వశ్చన్ లాగా నో నో మీకు తెలుసా అది కానీ మీకు తెలుసా స్పైసీగా ఇది మరించి మంచి న్యూస్ ఇది నిత్యా మేనన్ గురించి కనీసం తను పాటలు పాడుతుంది అని కూడా తెలుసుకోకుండా నా ఫేవరెట్ సాంగ్ ప్రియా ప్రియా అది నిత్య వాడేం తెలియదు నాకు నిజంగా అది ఇప్పుడు వినండి కావాలి పాడండి ప్రూఫ్ కావాలి మీకు ప్రూఫ్ రాయం నిన్నేదు సాయం అడిగిందా దూగుచులాటి వయసు ఆడిందా దుల్లింత ప్రేమి ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది అప్పుడు నేను పాడతా అద్నాన్ స్వామి వస్తాడు అప్పుడు విడిగా విడిగా నిన్నొదలను నీకేం కానివ్వను కదిలే నీ కలకు ప్రాణం నేను ఏమంటావో ఏమంటావో చాలు బాబోయ్ పక్కనే అంటే అప్పుడు నేను అర్థం సమయంలో పాడేవాడిని కావాలని కొట్టండి కొట్టండి అసలు మీ డైరెక్టర్ ఈ విషయం ముందే తెలిసి ఉంటే మీతో ఒక పాట పాడించేవాడు ఇలా నిజంగా yes ఎలాగో పాడతారని తెలుసు కానీ వెరీ వెరీ గుడ్ ఓకే వి ఆర్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ ఎందుకంటే నేను వెళ్ళి పేపర్ కొనాలి సరే ఇది స్కై ల్యాబ్ కదా మీ ప్రొడ్యూసర్ కూడా చాలా డబ్బులు పెట్టుంటారు బికాజ్ స్కై ల్యాబ్ అంటే స్కై ల్యాబ్ ని చూపించారు కదా మీరు మాకు లాస్ట్ లో ప్రొడ్యూసర్లు అదే ప్రొడ్యూసర్లు ఓకే సో స్కై ల్యాబ్ అని పేరు ఉంది కానీ స్కై ల్యాబ్ you will never see the sky lab oh adi that is the specialty of this film yes like nalo anchoring untundi gaani meer choodaleru ad ekkadu you can't see it kaani yeah. you know as you said deeni belt ekkadundo teliyatledu naaku ippudu ekkadaina unna finally teesestunnaru ha teesestunnanu endukante edo oka roju povalsina vallame kaabamma ఇప్పటి నుంచి భయపడుతూ కూర్చోవడం ఎందుకు సో ఫస్ట్ నేను తీసేయాలనుకుంటున్నాను మీరు అది ఎలా ఎసిరితే అనమాట ఎంత హాయిగా ఉంది సార్ ఫ్రీగా ఉంది నిజంగా తల మీద ఎన్ని పెట్టుకుని తిరుగుతాము కానీ రేపు పోతాము అనగానే అన్ని తీసేస్తాం ఏయ్ ఏయ్ ఫిలాసఫికల్ టచ్
సుమగారు సినిమా చూసారా ఎవరా? ఏంటి నా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయా మీ డైరెక్ట్? అలా కాదు, మీరు కూడా ఫిలాసఫీ మాట్లాడుతుంటే నాది ఎక్కడైనా కానీ దట్స్ ఇట్ కదా. వి జస్ట్ హ్యావ్ టు మేక్ అ లిస్ట్ చేసేసేయాలి టకటక ఏం చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే జీవితం చాలా చిన్నది పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ వరకు, దట్ ఇస్ వాట్ ఇస్ దేర్. కానీ ఇదేదో తల మీద పెట్టుకుంటూ ఉంటాం. ఈ స్కై ల్యాబ్ కాదు పడేది, మన నెత్తి మీద రోజు పని పని మనిషి ఇంటికి రాలేదు, ఇంటికి రాలేదు, పిల్లల చదువులు అది ఇది ఇన్ని పడేస్తూ ఉంటాం అన్నమాట తలలో. ఐ థింక్ దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో థ్యాంక్ యూ సో మచ్ టుడే ఫర్ బీయింగ్ ఆన్ ద షో. వెళ్లే ముందు మీరు స్కై ల్యాబ్ అనే సినిమా చేశారు కాబట్టి స్కై కి సంబంధించిన కొన్ని స్పెల్లింగ్స్ చెప్పేసి వెళ్దరు కానీ, ఓకేనా? వెరీ ఈజీ వన్స్, టకటక చెప్పేయాలి. దిస్ ఇస్ కాల్డ్ ద ర్యాపిడ్ ఫైర్ రౌండ్. యా, దిస్ ఇస్ ద ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ద హైయెస్ట్ హెవెన్, ద హైయెస్ట్ హెవెన్. ఎవరు చెప్తారు స్పెల్లింగ్? వాళ్ళు ఒకసారి పి ఉదొచ్చు. ఓ పిప్పి. ఎవరు ఎవరు చెప్పాలి? యా, దిస్ ఇస్ ద బజర్. ఓకే, ఎంపిరియన్. ద హైయెస్ట్ హెవెన్. యా, ఈ ఎం పి ఐ ఆర్ ఐ ఏ. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. దీని మీనింగ్ ఏంటంటే, ఇన్ ద నైట్ దేర్ ఇస్ అ ప్యాచ్ ఆఫ్ లైట్ సమ్ టైమ్స్ ఇన్ ద స్కై అండ్ దిస్ ప్యాచ్ ఇస్ కాల్డ్ యాస్ గోగిన్స్ చైన్. గోగిన్, గోగిన్స్ చైన్. ఇప్పుడు అది చెప్పాలా స్పెల్లింగ్? స్పెల్ ఇట్. G-O-G-E-N-S-T-E-I-N. You were always there, almost there. G-O-G-I-N. G-O-G-E-N is correct. G-E-N. S-T-S-T-A-I-N. S-T-A-I-N. S-T-H-E-I-N. S-T-H-E-I-N. E-I-N. మూడోది క్లౌడ్స్ దట్ ఆర్ డార్కర్ దెన్ నార్మల్ అండ్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ లోవర్ లెవెల్. స్కై ల్యాబ్ అక్కడే దిగి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఆల్టోస్ట్రాటస్. ఆల్టోస్ట్రాటస్. ALTO STRATUS. Oh, wow. You should go to the spell bee competition. The last one, Terrace Cho. Bang. Sound good. Akade odipoyindi. Cheppandi. Cheppandi. Terrace Kova. TERRESCHOVA. బికాస్ ఇన్ రష్యన్ ద హెచ్ ఇస్ దేర్ బట్ ఇట్స్ సైలెంట్. ఎందుకు పెట్టారు మరి? ఊరికే పాడింటుంది. TERRESCHOVA. ఓకే, కోవా ఇస్ కోవా ఎనీవేర్. ఎనీవేర్ ఇట్స్ పాలకోవా, టెరెస్ కోవా, ఏదైనా ఇట్స్ కోవా. సో థ్యాంక్ యూ సో మచ్ నా పత్రిక పెట్టడానికి. మీరు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ us laugh for the spicy పత్రిక. కొంచెం మిర్చి జ్యాదా. నేను తప్పకుండా మళ్ళీ దాని ఫస్ట్ ఎడిషన్ తో మీ దగ్గరికి విత్ రిబ్బన్ అండ్ సిసర్స్ రాగండి. ఓ, నన్ను రాకండి అని చెప్పిన సత్యదేవ్ ఇది కూడా రాసుకుంటా. థ్యాంక్ యూ. అండ్ ఎలాంటి స్కై ల్యాబ్ మా నెత్తి మీద పడదు కానీ December 4 థియేటర్స్ లో పడుతుందని చెప్పింది. సో మేము తప్పకుండా వెళ్ళి సినిమా చూస్తాం. ఇది ముందేస్తారా వెనకాల వేస్తారా? ముందే వేస్తారు కాబట్టి యా, మేము తప్పకుండా వెళ్ళి సినిమా చూస్తాము. అండ్ డెఫినెట్లీ లుకింగ్ అట్ ద వే ద డైరెక్టర్ హెస్ బ్రాట్ ఇట్ కదా, ఒక న్యూ ఫ్లేవర్ తీసుకొచ్చాడు ఆయన తెలుగు సినిమాకి. యా, సో ఎక్స్పెక్టింగ్ సంథింగ్ very very different. And all the best to you Nithya for being the producer. Thank you. And yeah, meer chepparu acting nunchi melli melliga atke vellal anukuntunnanu. Please, yeah, you are a good actress. You know, very few people like you, me and all are blessed with acting. We shouldn't leave it, okay? Even though if you become producer, I don't know what Satyadev is going to do. Kali, yeah. Oh, yeah, of course, meer kuda. Yeah, meek anduke ga bhagavanthudu gubru chuttu ichadu. If actors like Satyadev will do my films, then I'll happily produce them. Yes, definitely. అందుకే అడిగాను ఇందాక నిత్య గారు నా క్వశ్చన్. ఎంత బ్రాండ్ వాల్యూ పెరిగినా అదే రెమ్యునరేషన్ తో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విషింగ్ యు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.